ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరతారో రేపు సోనియమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలలో అభివృద్ధి పథకాలలో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ లో చేరనోనికి ఇస్తాం. పెన్షన్ కాంగ్రెస్ లో చేరనోళ్ళకి ఇస్తాం. రైతు రుణమాఫీ కాంగ్రెస్ లో చేరనోళ్ళకి ఇస్తాం. ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనోళ్ళకి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో వీలైనంత మేరకు ఇవాళ కాంగ్రెస్ లో చేరనోళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కుటుంబ పెద్దగా అది నా బాధ్యత. ఈ కుటుంబంలో సభ్యుల యొక్క అవకాశాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. మీరు ధైర్యంగా వెళ్ళండి, గ్రామాలకు పోండి, తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో తలుపు తట్టండి, గుండెను తట్టండి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఇవాళ మీరు కాంగ్రెస్ లో చేరండి. రేపు సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అని మీరు ధైర్యంగా చెప్పండి. మీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత మనం తీసుకుందాం. ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటే నేను మీ కష్టపడ్డ వాళ్ళ రుణం తీర్చుకునే బాధ్యత మీకోసం కొట్లాడే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇక్కడున్న శ్రేణులకు, మా మహిళా సోదరిమణులకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుల పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, కష్టపడే వాళ్ళ పార్టీ కింద మార్చి ఈ దేశానికి తెలంగాణ నమూనాను ఇవాళ గుర్తు చేసే విధంగా డిజిటల్ సభ్యత్వ నమోదులో ఈ దేశంలో హయ్యెస్ట్ చేసి అత్యధికంగా చేసి దేశానికి ఆదర్శంగా నిల్చున్నాం. ఇవాళ ఈ దేశంలో కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, తమిళనాడు అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ అయినా, పంజాబ్ అయినా, ఢిల్లీ అయినా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఏ విధంగా డిజిటల్ సభ్యత్వం చేసిందో తెలంగాణ మోడల్ డిజిటల్ సభ్యత్వం చేయండి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అంటే ఈ దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ఆదర్శంగా నిలబడి ఇవాళ పార్టీ సభ్యత్వాలు నమోదు చేసింది. మిత్రులారా, ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి ధైర్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడ్డ వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మొదటి బంతిలో భోజనం పెడతాం, వడ్డిచ్చేది మనమే, వడ్డిచ్చేది మన వాళ్ళకే. ఈ సంగతి ప్రజలకు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి. శ్రీమతి సోనియా గాంధీ గారు సందేశంగా ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే రేపు సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇంటికి వస్తాయి, ఇండ్లు వస్తాయి, పింఛన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, రైతు రుణమాఫీ వస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. మీకు ఏం కావాలన్నా ఇవాళ కాంగ్రెస్లో చేరండి. 12 నెలల తర్వాత మీ ఇంటికి ఇవాళ మీ సభ్యత్వంతో పాటు మీ కష్టాలు రాసుకుపోతామని రాసుకొని రండి. ఆ కుటుంబాల యొక్క కష్టాల అవసరాలు మా కార్యకర్తలుగా బూతుల వారిగా రాసుకోండి. రేపు వాళ్ళ కష్టాలను తీర్చే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర రాజకీయాలను చూడండి. కేసీఆర్ గారు ఏ దిశగో ప్రయాణిస్తున్నాడో, ఏ రకమైన కుట్రలు కుతంత్రాలతో తిరిగి తెలంగాణను కబలించడానికి ఏ విధంగా కమ్ముకొస్తున్నాడో తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యావేత్తలు, తెలంగాణ విజ్ఞులు ఈరోజు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమిదలు అయ్యింది తెలంగాణ బిడ్డలు. మీకందరికీ తెలుసు, ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ, తెలంగాణ రక్తం ఈ నేల మీద పారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని సమాధుల్లోకి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి మనం కావాల్సి వచ్చింది, తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేయడానికి మనం కావాల్సి వచ్చింది. ఈ త్యాగాలను చూసి, పోరాటాలను చూసి గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అండి. పర్వాలేదు, ఉద్యమం చేసిండేనో లేదా ప్రజలు ఎన్నుకున్నారనో ముఖ్యమంత్రి అయిండు. సరే, రాజకీయంగా విభేదాలు ఉన్నా, ఫలితాలలో కొంత మనకు అసంతృప్తి ఉన్నా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి పర్వాలేదు అనుకున్నాం. ఆనాడు గుప్పెడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను కబలించిండ్రు,
తెలంగాణ మారుమూల పల్లెల్లో వేలాది ఎకరాల భూముల్ని ఆంధ్ర పెట్టుబడిదారులు ఆక్రమించుకున్నారని, సెక్రటేరియట్లో ఎక్కడ చూసినా గుంట నక్కల్లాగా కుర్చీ కాడ, టేబుల్ కాడ, లిఫ్టుల కాడ అన్ని దగ్గర ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఇవాళ వాళ్ళ పీడ పోవాలి అంటే తెలంగాణ రావాలి అని కేసీఆర్ గారు అన్నారు. నిజంగానే ప్రజలు భావోద్వేగానికి లోనై కేసీఆర్ చెప్పిందంత నిజమే అనుకొని ప్రజలు కేసీఆర్కి అధికారం ఇచ్చారు. ఏం చేసింది ఆయన? అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్ముకై ఆంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన ఇసిరిన ఎంగిలి మెతుకుల కాశపడి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అదే గుప్పెడు పెట్టుబడిదారుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టాడు. నేను మన్నా చెప్పినా, నిన్న చెప్పినా, ఇవాళే చెప్తున్నా, నీళ్లు నిధులు నియామకాలలో నీళ్ళేమో జగన్ రెడ్డి తరలించకపోయిండు, నిధులేమో కృష్ణారెడ్డి తీసుకుపోయిండు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తేనే ఈ దేశంలో ఆగర్భ శ్రీమంతుడుగా మెగా కృష్ణారెడ్డి అయిండు. అదానీ అంబానీల పక్కన ఈ దేశంలో అత్యంత శ్రీమంతుడు ఎవరయ్యా అంటే మెగా కృష్ణారెడ్డి. ఆయన చేసిన పని ఏందయ్యా అంటే కేసీఆర్ ఇచ్చిన కాళేశ్వరం నిర్మాణం. కాళేశ్వరం కట్టి ఇవాళ ఈ దేశంలోనే శ్రీమంతుడు అయిపోయిండు ఆయన. నియామకాలేమో కేసీఆర్ ఇంటికి పోయినాయి, ఇంటిల్ని పాదికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మనకు చెప్పిండు, నమ్మించిండు, మోసం చేసిండు, నట్టేట ముంచిండు. ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకున్నాడు. రెండోసారి కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఈ రెండు సార్లల్లా తెలంగాణ ప్రజల్ని నమ్మించి ఉద్యమంలో మనల్ని బలిచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర పెట్టుబడిదారులతో అంటగాకి వందల ఎకరాలు సంపాదించుకుండు, వేల కోట్ల రూపాయలు దాచిపెట్టుకుండు. ఇవాళ ఈ రెండు పాచికలు బార్తలేవని బిహారీ మూటాను తెలంగాణ మీదకి తీసుకొచ్చాడు. ఇది అత్యంత కీలకమైన సందర్భం మిత్రులారా. ఇవాళ మీడియా మిత్రులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల యొక్క ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వాన్ని నడిపి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రికి ఉంటే మూడోసారి కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టుండే వాళ్ళు. కేసీఆర్ని భుజాల మీద మోసి పల్లకీలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి ఉండేటారు. కానీ కరెంట్లో ఎవడన్నా టీఆర్ఎస్ వాడు దూడండి చూడుండ్రా, ఏంటంటే వాళ్ళ సంగతి చెప్పేటప్పుడే సరిగ్గా ఆఫ్ చేశారు. కంటి రెప్పపాటు కళ్ళు మూసినంతసేపు కూడా కరెంటు ఊతలేదని చెప్పిండు కదా, మరి ఎట్లా పోయిందా కరెంటు? అంటే కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమా? ఇవాళ మిట్ట మధ్యాహ్నము నట్టనడి హైదరాబాదులా కరెంటు కట్ అయిందంటే కేసీఆర్ చెప్తున్న కరెంటు కోతలు లేవు అనేది అబద్ధమే కదా, అన్ని ఉచ్చి పచ్చి కూతలే కదా కేసీఆర్ చెప్పేటివి. ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, ఉద్యమ ఆలోచనలు. ఆనాడు ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ విధి విధానాలను రాసిన దాంట్లో మిత్రుడు దాసో శ్రవణ్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు. నేను అడుగుతున్న మా మిత్రుడిని, జ్ఞానిని, ఆనాడు దాసో శ్రవణ్ మేధావిగా భావించి ఉద్యోగ అవకాశాలు ఎట్లుండాలి, నీళ్ళు ఎట్లా వినియోగించుకోవాలి, మేధో సంపత్తిని ఏ రకంగా తెలంగాణలో వినియోగించుకోవాలనే కాగితాలన్నీ ఆయనతో రాపించుకున్నాడు. అవి అమలు జరిగినాయా ఆలోచన చేయండి. ఇవాళ ఎందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని నమ్ముతలేడు, ఎందుకు కేసీఆర్కు తెలంగాణ ప్రజల మీద నమ్మకం పోయిందంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ని నమ్ముతలేరు. వీడు దొంగ, లంగ లుచ్చా, బేకార్గాడు, ఇవాళ దోపిడీదారుడిగా కేసీఆర్ మారిండని చెప్పి ఈ బేకార్ నాయలను వదిలించుకుంటేనే మనకు శని పోతుందని ఇవాళ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాబట్టే కేసీఆర్ ప్రజలు అప్రమత్తమైనరు, ప్రజలు ఆలోచన చేస్తుర్రు, ప్రజలకు అసలు విషయం తెలిసింది కాబట్టి ఇవాళ ఇక భయపెట్టి మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు.